హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లితెరపై ప్రసారమైన కామెడీ షోలలో జబర్దస్త్ అంత పేరును సంపాదించింది పటాస్. కొన్ని వందల ఎపిసోడ్లుగా ప్రసారమైన దీని వల్ల కూడా చాలామందే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో ఇమాన్యుయల్ ఒకరు. మామూలుగా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు అద్భుతమైన టాలెంట్తో ఆకట్టుకున్నాడు. తద్వారా తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. పటాస్ షోలో మెయిన్ కమెడియన్గా ఎదిగిపోయాడు ఇమాన్యుయల్. దీంతో అతడు లీడ్ క్యారెక్టర్లు కూడా చేస్తూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ షో నిలిచిపోయింది. దీంతో అతడు జబర్దస్త్లోకి ప్రవేశించాడు. వెంకీ మంకీస్ కెవ్వు కార్తిక్ టీంలలో ప్రధాన సభ్యుడిగా చేస్తున్న ఈ కుర్రాడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో మరింత ఉత్సాహంగా కామెడీని పంచుతున్నాడు అతడు. జబర్దస్త్ షో అంటేనే యాంకర్ రష్మి గౌతమ్, కమెడియన్ సుడిగాలి సుధీర్ మధ్య సాగే లవ్ ట్రాక్ గుర్తొస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళకంటే ఎక్కువగా వర్ష, ఇమాన్యుయల్ జోడీ హైలైట్ అవుతోంది. ఈ షోలో లేడీ కంటెస్టెంట్గా చేస్తున్న ఆమెతో అతడు చేసే అల్లరి అంతా ఇంత కాదు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ హగ్గులు ముద్దులతోనూ రెచ్చిపోతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో మరో కామెడీ షో ప్రారంభమైంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని జబర్దస్త్ నిర్మాతలే రూపొందిస్తున్నారు. ఈ షోలోనూ కమెడియన్ ఇమాన్యుయల్ వర్ష జోడీగా కనిపిస్తున్నారు. ఎక్కువగా వీళ్ళిద్దరినీ హైలైట్ చేస్తూ వస్తున్నారు నిర్వాహకులు. దీంతో ఈ షో కూడా మంచిగా సాగుతోంది. టాలెంట్లున్న పలువురిని తీసుకొచ్చి ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇందులో భాగంగానే కొందరు గెస్టులను కూడా రప్పిస్తున్నారు. ఇక వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్కు నటి హేమ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇందులో ఇమాన్యుయల్ ఉప్పెనాస్ సినిమాలోని జల 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 పాతం నువ్వు అనే పాటకు రెచ్చిపోయి మరి రొమాన్స్ చేశాడు. జల 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 పాతం నువ్వు అనే పాటకు డీ కొరియోగ్రాఫర్లు అమ్మాయిలతో కలిసి డాన్స్ చేశారు. ఈ సమయంలో ఇమాన్యుయల్ ఎంట్రీ ఇచ్చి దీన్ని ఎవరైనా కెమిస్ట్రీ అంటారా, అసలైంది ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ వర్ష దగ్గరకు వెళ్ళి ఆమెను స్టేజ్ మీదకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ పాటలో ఆమెతో రొమాన్స్ తిరగదీశాడు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.